दोर्नाल मेन पाठशाल प्रधानोपाध्याय जवाहरलाल नायक संताप सभनु दोर्नाल यूटीएफ आध्वर्यंलो निर्वहिंचारु। मुंदुगा आयन चित्रपटानिकि पूलमालल वेसि निवाळुलर्पिंचारु। ఈ కార్యక్రమానికి నాగేశ్వరరావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా ఎంఈఓ బి మస్తాన్ నాయక్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు వీరారెడ్డి పలువురు హాజరయ్యారు। అలాంటి వ్యక్తిని ఈ రోజు చేస్తున్నారు। మరి ఎప్పుడు కనిపించినా కూడా చక్కని చిరునవ్వు, చాలా చక్కగా ప్రేమగా రూపురేఖలు మార్చి ప్రధానోపాధ్యాయులందరికీ కూడా ఒక ఆదర్శవంతంగా ఉన్న వ్యక్తి ఈ రోజు మన మధ్య భౌతికంగా లేకపోవడం చాలా బాధ అనిపిస్తుంది। మరి मैं जवहर नायक मैं टीचर्स अंदर मैं पाठशाल हेड मास्टर ऐसा विधु चक्कर నేనిచ్చిన సలహా ప్రకారం ముందుకెళ్తూ మరి ఆ సమస్యల పరిష్కారంలో కూడా తన వంతు కృషి చేస్తాడు। అదే రకంగా చాలా సౌమ్యుడు। మరి ఏదైనా ఇక్కడ నేను ఒక సందర్భంలో పాఠశాలను సందర్శించినప్పుడు కొంచెం పాఠశాలకు డిస్టర్బెన్స్ ఉంటే పిలిచి ఏంటి కొంచెం డిస్టర్బెన్స్ ఉంది అందరిని సెపరేట్ చేయమంటే మరి చక్కగా మరి అతను పలకరించే విధానం సరే సార్ నేను వెళ్తాను అందరికి చెప్తాను సార్ అని అలా చాలా ప్రేమగా నా పట్ల కూడా చాలా గౌరవంగా ఉండేవాడు। अकाल मरण उपाध्याय उपाध्याय को आर्थिक सहायानी अटीएफ उद्देशा आशयानी आज अभिन आर्थिक सहाय अवसरमने कुमार आ समय डबू अवसरमने नागरिक चुपाले नैन मै डाडी वेरी सक्सेसफुल फादर अटा ఎక్కడో గ్రామంలో పుట్టి ఒక టీచర్ జాబ్ సంపాదించి మమ్మల్ని సిటీకి తీసుకెళ్లి మాకు చక్కటి చదువులు అందించి మమ్మల్ని బాధ్యతలను క్రమశిక్షణగా పెంచి బాధ్యతలు నేర్పించి పల్లి దూరాలకు ట్రాన్స్ఫర్ అయిన మమ్మల్ని సిటీలోనే ఉంచి 10 సంవత్సరాలు ఆయన ఇక్కడి నుంచి అపాయింట్మెంట్ వారం వారం అపాయింట్మెంట్ చేస్తూ మా చదువులు పడకుండా ఉండాలని చెప్పి ఆశలు ఉంచకుండా మాకు అక్కడ ఒక ఇల్లు తీసుకొని మా అమ్మని నాన్నని అక్కడ ఉంచి మాకు తోడుగా మా చదువులకు పాడవకుండా చూసుకొని మమ్మల్ని ఒక పొజిషన్ లో పెట్టిన ఇందుకు నేను నాన్నను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను। ఎప్పుడూ చెప్తాను ఎవరికైనా సరే మై డాడ్ ఇస్ వెరీ సక్సెస్ఫుల్ ఫాదర్ అని ఆయన ఇక్కడ లేకుండా సరే ఆయన మాతో ఉన్నాడని అనుకుంటూ ముందుకు సాగుతూ వెళ్తూ ఉంటాను। మీరు అందరూ ఇచ్చేసి మా నాన్న గురించి చెప్తున్నప్పుడు నాకు చాలా మనసు చాలా ఆనందంగా ఉంది। అంటే ఆయన గుర్తులు ఆయన జ్ఞాపకాలు కానీ ఆయన చేసిన పనులు కానీ చెప్తున్నప్పుడు నా మనసు చాలా ఆనందంగా గర్వంగానే ఉంది। రామకృష్ణరావు గారు